ఉన్నటువంటి ఈ కీట్స్ తరఫున, కీట్స్ సభ్యులందరి తరఫున కూడా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం ఇప్పుడే. అంటే ఏంటంటే మనకి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినట్టుగా ఇది 78వ దినోత్సవం. ఎందుకంటే వచ్చిన రోజునే మనం ఒకటి సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం జనం ఏంటంటే మనం అందరం కూడా చాలా బిజీ అయిపోయాం లైఫ్లో. ఎంత బిజీ అయ్యామంటే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియనంత బిజీ అయిపోయాం. అంటే ఏంటి, ప్రతిరోజు అందరికీ కూడా 24 అవర్స్ టైం ఉందని తెలుసు. అయితే ఆ 24 అవర్స్లో మనం ఏం చేస్తున్నామో తెలియకుండానే ఆ టైం అయిపోతుంది. అదేవిధంగా ఈ 77 ఏళ్ళు కూడా జరిగిపోయినాయి. అయితే ఇప్పుడు మీరందరూ కూడా యంగ్స్టర్స్, మోస్ట్లీ 20 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్నారు. మీరందరూ కూడా బీటెక్ చేశారు. బీటెక్ చేసి ఇక్కడికి వచ్చి ఒక 3 నెలలు మీ స్కిల్ డెవలప్ చేసుకుని రేపొద్దున మంచి ఒక సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అవడానికి మీరు ఉన్నారు. అయితే ఈ సాఫ్ట్వేర్ జాబ్ రావడం అంటే మనకి ఫైనల్ కాదు. మనం అసలు మన ఇండియా చరిత్ర ఏంటి, స్వాతంత్రం అంటే ఏంటి, ఎలా వచ్చింది, ఎవరు ఎంతమంది దీనికి త్యాగాలు చేస్తే మనం ఈరోజు ఇలా ఉన్నాం అనేది తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే సందర్భమే ఇండిపెండెన్స్ డే అనమాట. ఎందుకంటే మామూలు టైంలో మనం ఎవరు ఏం చెప్పినా కూడా ఎవరు వినే టైం ఉండదు. సో ఈరోజు మనం దీన్ని ఒక ఉత్సవంలాగా సెలబ్రేట్ చేసుకుని ఒకసారి మనం గతం ఏం జరిగింది, ఆ స్వాతంత్రం రాకముందు లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, సో రేపు వద్దన్న ఉత్తరత్తర ఎలా ఉంటుంది, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనలో ఎటువంటి మార్పు రావాలి, ఇప్పటి వరకు ఎటువంటి మార్పు వచ్చింది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఈ సందర్భంగా ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కువసేపు ఎండలో నుంచి ఉంటే ఇబ్బంది పెడతారు కాబట్టి మనం ఒకసారి క్లాస్ రూమ్లోకి వెళ్దాం. తర్వాత మన కీట్స్ నుంచి కూడా మన జూమ్ మీటింగ్ ద్వారా మనకి కీట్స్ సభ్యులు ఎక్కువ మంది హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు అంత దూరం నుంచి అటెండ్ అయినందువల్ల నేను విజయవాడలో ఉంటాను కాబట్టి నేను వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ చేశాను. సో మన కీట్స్ యొక్క ట్రస్ట్ సభ్యులందరూ కూడా హైదరాబాద్ నుంచి ఎవరికైనా వీలైతే వాళ్ళు జూమ్ ద్వారా మిమ్మల్ని ఒక మంచి మెసేజ్ ఇస్తారు. అదేవిధంగా నేను కూడా ఇప్పుడు అనుకున్నాను కదా, స్వాతంత్రం రాకముందు ఎలా ఉండేది, వచ్చిన తర్వాత మనలో ఏ మార్పు వచ్చింది, ఇంతవరకు ఆ మార్పు సరిపోతుందా లేదా, ఇంక ఎటువంటి మార్పు రావాలి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం క్లాస్కి వెళ్ళి. అదేవిధంగా ఇప్పుడు మన ఈ గ్రామ పెద్దలు, అదేవిధంగా ఈ బిల్డింగ్ ఇలా రావడానికి కారణమైనటువంటి ఈ స్థలం ఇవ్వటంలో కానీ లేదంటే ఈ కన్స్ట్రక్షన్లో కానీ, దగ్గరుండి ఈ అంబారిపేట గ్రామంలో చూసుకున్న మన భాస్కరం గారిని ఒకసారి చిన్న మెసేజ్ వస్తుంది. నిజంగా వారికి ముందర మనం పర్వాలేదు, ఈ కీట్స్ వారు ఇక్కడికి రావడం ముందర మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల తర్వాత మనం శుభాకాంక్షలు తెలియజేయాల్సిందే. అంబారిపేట ప్రజలు కానీ ఇక్కడికి వచ్చింది చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ పెట్టడానికి మీరందరూ ఈ అవకాశం కల్పించడానికి వాళ్ళకి ఇండిపెండెన్స్ డే తరఫున వాళ్ళకు కూడా మనం శుభాకాంక్షలు తెలియపడతాం. చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటూ సెలవు.